ब्रोकर धंधा చేస్తుర్రు ఏం చేస్తుండు మైపాల్ రెడ్డి ब्रोकर धंधा చేయకపోతే ఈ రోజు మీకు రుణమాదాలు గదాలు ఇస్తాం ఆ ఎకర భూమి చేసేయండి లేకపోతే మీకు 10 లక్షలు ఇస్తాం ఈ ब्रोकर धंधा చేయనికి ఓట్లు ఇచ్చిరా మైపాల్ రెడ్డికి అందరూ కానీ నేను చెప్తున్నా ఏంటంటే నందీశ్వర్ గౌడ్ కావొచ్చు మైపాల్ రెడ్డి కావొచ్చు ఇద్దరికి ఒకటే చెప్తాను ఎందుకంటే ఈ పాపం అంతా మీ సుట్టే తిరుగుతది గుర్తుపెట్టుకోండి తెలిసేది లేదు సచ్చేది లేదు నువ్వు ఓడిపోయినాక నాన్న ఈయన రోడ్ మీద కలిస్తే నేను పలకరించడానికి కనీసం ఆ ఒక రెస్పెక్ట్ అన్న కాపాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాను నేను డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఒక మాట ఇచ్చిందంటే మాట నిలబడే వ్యక్తి ఎవరిని అడిగినా చెప్తారు వీళ్ళ లెక్క మాటలు ఇచ్చి ప్రమాణాలు చేసి దాటిపోయేటోడు కాదు ఎలక్షన్ల ముంగట వచ్చి ఏదో అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకుంటాడు కాదు ఇదే ఐనోల్ గ్రామంలో కూడా రెండోది కూడా ఈ రోజు వచ్చి మీ సమక్షంలో చెప్తా ఉన్నా వీళ్ళందర్నీ వీళ్ళ భూములు పోకుంటా నేను ముందు నిలబడతా నేను కాపాడతా అని చెప్తున్నా బరాబర్ రేపు కాపాడి తీర్తా అని చెప్పుడి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మనతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు మాట్లాడుదాం సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కన్నీళ్ళు ఏమో గానీ వాళ్ళ బాధలు ఏంటంటే మన కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు ఏమయ్యారు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ బాధలన్నీ విన్నారు ఏం చెప్తారండి ఈరోజు ఈ పటాన్చేర్ నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినాక మనందరం ఏం కోరుకున్నాం ఆ రోజు తెలంగాణ గురించి ఏమేం మాటలు చెప్పిర్రు ఆంధ్రోలను తరిమి కొట్టాలి మన భూములు మనకే తీసుకోవాలి మన నీళ్లు మనకే మన నిధులు మనకే తెలంగాణ వస్తే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మరి దళితులకి రిజర్వేషన్లు అనేక రకాలుగా చెప్పినే మనందరికీ కూడా తెలుసు ఈ సబ్జెక్ట్ అంతా నేను ఇంకా ఆ సబ్జెక్ట్లో పోదలుచుకోలే వాళ్ళు ఆడిన అబద్ధాలు ఓట్ల గురించి వాళ్ళు వేసినటువంటి ఏషాలు అవన్నీ కూడా నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఈ ఐనోల్ గ్రామంలోనే ఈ గ్రామంలోనే ఇదే మైపాల్ రెడ్డి ఎలక్షన్లు వచ్చి 34 సర్వే నంబర్ అది 34 సర్వే నంబర్లా దాదాపుగా 79 ఎకరాలు ఉన్నాయి ఆ 79 ఎకరాలు దాదాపుగా 100 కుటుంబాలకి అది అసైన్ చేసిరు ప్రమాణం చేసి ఈరోజు ప్రమాణం చేసి అవి మీకు ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు మాట తప్పి అది ఇయ్యకపోగా అది ఇయ్యకపోగా మరి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి 277 సర్వే నంబర్లో దాదాపు ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి మరి దీన్ని కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంటికాడికి పోయి అడిగితే మెడల బట్టి బయటకు దొబ్బే పరిస్థితి ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు ఇలాంటి పేదోళ్ళు ఈరోజు నిజంగా వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల సంధి వాళ్ళ గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో వారికి అసైన్ చేస్తే పేదవాళ్ళకి అసైన్ చేసింది ఆ రోజు ఎందు గురించి వాళ్ళందరికి భూములు లేవు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బతకాలి ముఖ్యంగా వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళకి ఎకరనో అద్దెకరనో ఎంతనో కేటాయించారు ఆ రోజు ఆ కేటాయించింది వీలిరు తెలంగాణ వచ్చినాక 3 ఎకరాల భూమి ఇస్తామని పక్కకు పెట్టి ఎకరంలోనికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తామని 2 ఎకరాలలోనికి ఇంకో ఎకరాలు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇట్లాంటి ఎన్నో మాటలు చెప్పి ఆశలు పెట్టి ఓట్లు వేసుకొని ఈరోజు గద్దె మీద కూర్చొని కుర్చీలలో కూర్చొని ఈరోజు ఇళ్లలో కూర్చునేమో మెడల పడి దొబ్బేశుడు ఈరోజు ఏం నడుస్తుంది ఈ పటాన్చేర్ల మాత్రం నిజంగా చెప్తా ఉన్నా మొత్తం దౌర్జన్యం దలార్ల చేతుల మొత్తం ఇదంతా కూడా అపజెప్తా ఉన్నారు ఈరోజు ఈరోజు ఇలాంటి పేద ప్రజలందరూ ఆ రోజు మీ మాటలు నమ్మి మీ మాటలు నమ్మి మీరు ఇచ్చినటువంటి సంక్షేమాలు ఏదైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా వారు ఆ రోజు నమ్మి వీళ్ళందరూ ఓట్లు వేసారు కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంది ఎమ్మెల్యేగా ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ ప్రజలందరూ గెలిపిస్తే వీళ్ళు బ్రోకర్ దందాలు చేయనికే గెలిపించారా లేకపోతే ప్రజల సమస్యలు ప్రజాస్వామ్యాన్ని పరిపాలించడానికి వీళ్ళు గెలిచిర్రా దేని గురించి గెలిచిరో వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఈరోజు బ్రోకర్ దందా చేస్తుర్రు ఏం చేస్తుండ్రు మైపాల్ రెడ్డి బ్రోకర్ దందా చేయకపోతే ఈరోజు మీకు రుణమాదాలు గదాలు ఇస్తాం ఆ ఎకర భూమి చేసేయండి లేకపోతే మీకు 10 లక్షలు ఇస్తాం ఈ బ్రోకర్ దందా చేయనికే ఓట్లు వేయించిర్రా మైపాల్ రెడ్డికి అందరూ అయితే వీళ్ళంతా ఒక మాట చెప్తున్నారు సార్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు అర్ధరాత్రులు లేకపోతే రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్ళి మీకు 4 లక్షలు 5 లక్షలు ఇస్తాము మీరు మా మాట వినాలి లేకపోతే మేము ఊరుకోమని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి చాలామంది మహిళలు చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడాలంటారు అంటే విభజించి పాలించన్నట్టు వేళ్ళ వేళ్ళకే తగులు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చెప్తారు వీళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ భూములు ఎక్కడ పోవు ఈ మైపారెడ్డి భయపెడతనో గవర్నమెంట్ భయపెడతనో ఏమో వీళ్ళు ఇచ్చిన వీళ్ళ జాగీర్లు కావు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 30-40 సంవత్సరాల సంధి అందులో సాగు చేసుకొని అలా పంట పండించుకొని పొట్ట నింపుకుంటున్నారు
ఇది ఎవ్వర్తనం కాదు, ఇది వీళ్ళు బెదిరిస్తున్నావు లేకపోతే విభజించి పాలిస్తే ఏదో తీసుకుంటామని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తామంటే మేమేమి చేతులు కట్టుకొని కూసోలే. ఇది ఇచ్చే ప్రసక్తే లేదు. నేను ఈరోజు మళ్ళీ ఒక్కసారి మైపాల్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. మైపాల్ రెడ్డికి అందరు ఓట్లు వేస్తే మైపాల్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. నిజంగా నువ్వు ఇప్పటికే ఎంతో దోషించావు ఈ నియోజకవర్గంలో. ఈరోజు ఇండస్ట్రియల్ ల్యాండ్ లేవు, ఈరోజు పార్క్ జాగాలు లేవు, ఈరోజు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు సర్వం గతంలో అయిన లేఅవుట్లు కూడా ఇక్కడనే పక్కన ఇంద్రేశంలో కూడా మీరెందో ఇప్పుడు కొత్త సిస్టమ్ మీద పొడంచేర్ల తయారైంది. ఒక 20 మంది బౌన్సర్లు పెట్టాలి, ఆ ప్లాట్ కాడ పోయి కబ్జా చేయాలి, వాడిని బెదిరియాలి, వాడు మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి వాడు సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాంటి దందాలు చేస్తున్నావు ఈరోజు. సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నా మీద కబ్జా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు నిరూపిస్తే గుండు కొట్టించుకొని పటాన్చేరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోతానని చెప్పి ఆధారాలు చూపించాలి కదా. మీరు ఉత్తికి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారి మీద? ఇప్పుడు నేను నా రాజకీయ లబ్ధి కోసం నేను ఆరోపణలు చేయట్లే. ఈరోజు ప్రజలు ఎవరైతే ఆ పేదవాడు ఆ రోజుల నుంచి డబ్బులు కూడబెట్టుకొని ఎక్కడో దగ్గర చిన్న ప్లాట్ అప్పట్లో 1 లక్షకో 50 వేలకో కొన్న ప్లాట్లు వాళ్ళే డైరెక్ట్గా స్వయంగా మీడియాకే చెప్తున్నారు కదా. మీడియాకి మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, ఇంటాదులు ఎమ్మెల్యేలు అయ్యారు, తమ్ముడు ఒక ఎమ్మెల్యే, కొడుకులు ఒక ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే, అందరు కలిసి ఎగవబడ్డారు, రోడ్డు మీద వదిలేసినట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. ఊర్లలో చెప్తారు కదా వెనకడికి, ఏదో ఊర్లలో దునపొదులని వదిలేస్తారు చూడు దేవునికి, అట్లా వీళ్ళని పొడంచేరికి వదిలేసినట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. ఈరోజు ఆయనకైనా ఏదో కితాబిచ్చుకుంటే సరిపోదు. సమాజంలో ప్రజలు ఏమంటారు అది తీసుకోమని చెప్పండి. నువ్వు తీసుకోలేవని నిజంగా ఇక్కడ ప్రమాణం చేసి మాట తప్పినోడు ఇంకా అతగానా నీకు నిజాలు చెప్తాడా? ఈరోజు ఈయన ఇదే ఆయన వాళ్ళకి 34 సర్వే నంబర్లో 79 ఎకరాలకి మీ అందరు బేఫికర్ ఉండుర్రి, నేను ఇప్పిస్తాను, నన్ను గెలిపిరి అని చెప్పి నేను ప్రమాణం చేసిడా హనుమాన్ గుడికాడ ప్రమాణం చేసి ఇంతమందిని మోసం చేసినోడు మీ మీడియాలను మోసం చేయడా? ఆయన చెప్పేది అని నిజాలా? ఈడ చెప్పేది అని నిజాలు? ఈడ ఇంతమందిని మోసం చేసిడని చెప్తురాలు స్వయంగా ప్రజలు చెప్తురాలా? ఈరోజు ఎవరు స్వార్థ రాజకీయాలు కాదు, ఎవరు స్వార్థ రాజకీయాల గురించి చెప్తలే. ఇది మహిపాల్ రెడ్డికి హెచ్చరిస్తుంది ఏంటంటే మహిపాల్ రెడ్డి ఇప్పటికైనా మారాలి, ఇప్పటికైనా ప్రజాస్వామ్యం వైపు నువ్వు ఆలోచన చెయ్యి అని చెప్తున్నాం మేము ఈరోజు కూడా. నేను ఎంతో మంది పేదోళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరు ఏ కులానికి మతానికి ఎక్కడ కూడా అందరు కలిసి ఏకతాటి మీద నీకు ఓట్లు వేసి గెలిపించినప్పుడు నువ్వు ప్రజల పరిపాలన చేసే ప్రయత్నం చేయి తప్ప నువ్వు ఒక దళారు లెక్కనో ఒక బ్రోకర్ లెక్కనో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లెక్కనో ఈడ పేదోళ్ళ భూములు గుంజుకొని నేను ప్లాట్లు ఇస్తా 10 లక్షలు ఇస్తా అనే కార్యక్రమం నువ్వు బంద్ చేసుకోకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను ఈరోజు కూడా చెప్తున్నా, నేను ఈరోజు ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి ఈ 277 సర్వే నంబర్లో వాళ్ళ పక్షాన వాళ్ళకన్నా ముందు నేను నిలబడి దీన్ని ఎట్లా తీసుకుంటారో చూస్తాను. నేను వాళ్ళందరూ ఒక తాటి మీద ఉంటాము, దీన్ని వదిలేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ నాయకులకి ముఖ్యంగా మైపాల్ రెడ్డికి చెప్తున్నా, మార్చుకోమని చెప్తున్న పద్ధతి ఇది మంచిది కాదు. ఈరోజు నీకు అనుకూలంగా నీకు అవకాశం దొరికింది, 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు మళ్ళసారి నువ్వు గెలిచేది లేదు సచ్చేది లేదు. నువ్వు ఓడిపోయినాకనన్నా ఈయన రోడ్డు మీద కలిస్తే నేను పలకరించడానికి కనీసం ఆ ఒక రెస్పెక్ట్ అన్న కాపాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు మేము. అండ్ ఫైనల్గా సరే, బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వచ్చి వీళ్ళందరికీ మద్దతు ప్రకటించారు, అదంతా వాస్తవం, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడున్న మహిళలే ఇందాక ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందీశ్వర్ గౌడ్ ఎంతో వీళ్ళకి మాట్లాడి పెట్టారు, 2 లక్షలు ఇస్తాము, మీరు భూములు వదిలేసేయాలమ్మా అని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారని, దీని మీద ఏమైనా సమాచారం ఉందా ఏంటండి? ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడే గతంలో జరిగిన 34 సర్వే నంబర్లో ఆ 79 ఎకరాల గురించి వీళ్ళందరూ కూడా చెప్పడమే వినడం. గతంలో ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట ఇచ్చి ఆయన కూడా గతంలోనే ఆయనే మధ్యలో ఉండి ఇదంతా డీల్ చేసి వాళ్ళకి మళ్ళీ ఏమని ఇప్పించి ఇది క్లోజ్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పిస్తున్నా అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ నేను చెప్తున్నా ఏంటంటే, నందీశ్వర్ గౌడ్ కావచ్చు మహిపాల్ రెడ్డి కావచ్చు ఇద్దరికి ఒకటే చెప్తా ఉన్నాను నేను, ఎందుకంటే ఈ పాపం అంతా మీ చుట్టే తిరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మంచిది కాదు, ఇది మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప గతంలో మీరున్నప్పుడైనా కానీ ఇవే భూములకి మీరే మధ్యవర్తి ఉండి ఇవన్నీ పనులు చేశారు. ఆయన ఏం గొప్పటోడు కాదని చెప్పి నిన్ను గెలిపిస్తే నువ్వు మొత్తం ఉన్నదంతా నువ్వు లాగేసుకున్నావు. ఆయన 34 సర్వే నంబర్ ఆయన గతం పట్టించాడు, 277 సర్వే నంబర్ ఈయన గతం పట్టించాడు. కానీ నేను ఈరోజు చెప్తున్నా, ఇది ఎంత దూరం పోయినా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి హెచ్చరిస్తున్నాం, ఇది ఎంత పెద్ద తీవ్రత అయినా మీరు ఎంత ఒత్తిడి చేసినా ఎంత పెద్ద పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి పెట్టినా భూమిని మాత్రం మీకు ఇచ్చేది లేదని చెప్పి చెప్తున్నా. మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం, రైతులందరూ ఒకటే మాట మీద ఉన్నారు, దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎంత దూరమైనా దాన్ని నిలబడతాం తప్ప వీళ్ళని మధ్యలో వదిలిపెట్టేది లేదు. వీళ్ళందరూ ఒక తాటి మీద ఉన్నారు,
తప్పకుండా మైపాలిటీ మనసు మార్చుకోవాలి. దళార దందాలు బంద్ చేయాలి. ఇప్పటికే ఏమన్నం తినరా, పైసలు తింటారు. ఇప్పటికే 1000 కోట్లు దోషేసిన ఈ నియోజకవర్గంలో 1000 కోట్లు దోషేసిన ఈ రోజు మరి ఇంకా ఇంకా ఏంది? పేదల భూములు కూడా ఆగాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉందా? లేకపోతే వాళ్ళకి పెన్షన్ వస్తలేదా? లేకపోతే ఏమన్నా కళ్యాణ లక్ష్మి రాలేదా? లేకపోతే ఇంకా పేదవాళ్ళని ఇబ్బంది పడుతురా? ఇక సుశీలమ్మది 34 గుంటలు ఆయన రియల్ ఎస్టేట్ వెంగళరావు కుకుడుపల్లికి వెళ్ళి వచ్చి ఆయన మొత్తం ఉన్నదంతా కబ్జా చేసుకుంటుండు. మరి అలాంటి ఇలాంటి పేదవాళ్ళని కాపాడేది లేదా? నీకు నువ్వు ఎమ్మెల్యే కదా, స్థానికంగా దళారులు వచ్చి మొత్తం మీదంతా పేదవాళ్ళ భూమి కబ్జా చేస్తుంటుంటే, వాళ్ళందరూ ఆక్రమిస్తుంటుంటే, వాళ్ళందరికీ ఎక్కడ కూడా న్యాయం జరగకుండా వాళ్ళు మొర్రో అని మొత్తుకుంటుంటే, మరి నువ్వు ఏం చేస్తున్నట్టు ఈ నియోజకవర్గంలో దళారులకి నువ్వు కొమ్ము కాస్తున్నావా? ఫైనల్గా గతంలో జిన్నారంలో సర్వే నెంబర్ 1లో సుమారు 300 ఎకరాలు మీరు అక్కడ నిలబడ్డారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కోర్టు కేసులకి, అది ఎట్లా కొట్లా ఆపగలిగారు? ఈరోజు అక్కడున్న దళిత బిడ్డలు కానివ్వండి, పేదలు ఆనందంగా ఉన్నారు, అదే ఇక్కడ కంటిన్యూ అవ్వబోతు ఉందా? మరొకసారి వీళ్ళందరూ మీ వైపు చూస్తూ ఉన్నారు, న్యూస్ 16 సాక్షిగా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే వీళ్ళకి అండగా ఉండబోతూ ఉన్నారా? కేవలం ఈ ఒక్కరోజు వచ్చి కాటా శ్రీనివాస్ గౌడ్ వెళ్ళబోతూ ఉన్నారు? కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఒక మాట ఇచ్చిందంటే మాటకు నిలబడే వ్యక్తి, ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళ లెక్క మాటలు ఇచ్చి ప్రమాణాలు చేసి దాటిపోయేటోడు కాదు, ఎలక్షన్ల ముంగట వచ్చి ఏదో అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకుంటాడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట ఇస్తే మాటకు నిలబడే వ్యక్తి, అది అందరికీ కూడా తెలుసు. నేను 1వ నంబర్ సర్వే నంబర్లో జిన్నారంలో దాదాపుగా 200-300 ఎకరాలకి నిలబడతాని మా రైతులకు అందరికి భరోసా ఇచ్చినా, అక్కడికి వెళ్ళినా ఇదే టైప్లో అక్కడికి వెళ్ళినా మాట్లాడినా నేను ఉన్నా మీ అందరికి కూడా నేను ముందర నిలబడతా, నేను కోర్టుకు పోయినా సరే మీ భూమిని పోకుండా చూస్తానా బరాబర్. ఇది అదే విధంగా ఈరోజు నిలబడ్డా. ఇదే ఐనోల్ గ్రామంలో కూడా రెండోది కూడా ఈరోజు వచ్చి మీ సమక్షంలో చెప్తా ఉన్నా, వీళ్ళందరినీ వీళ్ళ భూములు పోకుండా నేను ముందు నిలబడతా, నేను కాపాడతా అని చెప్తున్నా, బరాబర్ రేపు కాపాడి తీరుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మైపాలరెడ్డికి చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా నీకు ఓట్లు వేసినందుకన్నా వాళ్ళ కృతజ్ఞతగా నువ్వు ఈ భూముల జోలికి రాబోదు. నువ్వు వచ్చినట్టయితే నీ పతనం ఇక్కడ నుంచే మొదలైతుంది, చాలా తీవ్రంగా ఉంటుంది చెప్తున్నా. దీన్ని మాత్రం నువ్వు మార్చుకోమని చెప్పి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, హెచ్చరిస్తున్నాను అనుకోండి, ఆయన మార్చుకోవాలి ఇది. రైట్, ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐనోల్ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధిత దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కడికైనా వెళ్దాము, ఆ కోర్టు ఖర్చులు కూడా నేను స్వయంగా భరిస్తానని చెప్పి ఐనవోలు దళిత బాధితులకు కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే గూడెం మహిపాల్